Nina Rashtra Mukhyamantri Nara Chandrababu Naidu garu Ayana Puttina Rojuni Puraskarinchukoni Vijayawada Indira Gandhi Stadium lo Udayam 7 gantala nunchi Sayantram 7 gantala varaku 12 gantala patu నిరాహార దీక్ష చేశారు. ఈ నిరాహార దీక్ష ఒక నిరసన దీక్షని, ఇది ధర్మ పోరాట దీక్షని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానానికి, ముఖ్యంగా విభజన హామీలు నెరవేర్చకపోవడాన్ని, ప్రత్యేక హోదాని ఇవ్వకపోవడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. దీనికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి డోక్రా మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గోపాలమిత్ర కార్యకర్తలు, రేషన్ కార్డు డీలర్లు ప్రభుత్వంతో అవసరం ఉన్నటువంటి వర్గాలన్నింటినీ కూడా బలవంతంగా ఎంఆర్ఓల్ని ఎండీఓల్ని వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి వీళ్ళు వీళ్ళందరినీ తీసుకురండి అని చెప్పేసి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి జనాన్ని సమీకరించే కార్యక్రమం, ఒక విధంగా చెప్పాలంటే జనాన్ని తోలుకొచ్చే కార్యక్రమం చేసి నిన్న హంగామా చేశారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఇంత వైభవంగా ఇప్పుడు జరిగి ఉండదు. అధికారులు అనధికారులు సుమారుగా 30 కోట్ల రూపాయలు వెచ్చించారు. సరే 30 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీనో చంద్రబాబు నాయుడు గారు సొంత సొమ్ము వెచ్చిస్తే అది వేరే అంశం. ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి 30 కోట్ల రూపాయలు వెచ్చించి నిన్నంతా హడావుడి చేసే కార్యక్రమం చేశారు. దీని గుంటూరు జిల్లాలో 600 ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1000 పైచిలకు బస్సులను ఉపయోగించారు. ప్రైవేటు బస్సుల్ని 500 బస్సులను ఉపయోగించారు. ఇదంతా కూడా జనాన్ని సమీకరించుకునే కార్యక్రమం కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రతిపక్షాలు బంద్ నిర్వహిస్తే ఆర్టీసీకి 12 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. బంద్ల వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. అభివృద్ధి కుంటుపడిపోతుందని చెప్పారు. ఉద్యమాలంటే ఎలా చేయాలి అంటే జపాన్ తరహా ఉద్యమాలు చేయాలి, పనిచేస్తూ ఉద్యమం చేయాలి అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి నిన్న మీరు చేసినటువంటి నిరాహార దీక్ష ఉద్యమం పనిచేస్తూ చేసినటువంటిదేనా? ఒకసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ తీసుకొచ్చి పని చేయకోకుండా, పని పాట లేకోకుండా చుట్టూరా కూర్చోబెట్టుకునే కార్యక్రమం చేశారు. ఎంఆర్ఓల్ని ఎండీఓలని, కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని, డిప్యూటీ కలెక్టర్ని, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని, మొత్తం అంతటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని అంతా తీసుకొచ్చి తన నిరాహార దీక్షా శిబిరాన్ని ముందు కూర్చోబెట్టుకొని ఉద్యమం అని చెప్పి మీరు చేసింది ఏమిటంటున్నా. ప్రతిపక్షాలకేమో ఒక రకమైన నీతులు చెప్తారు, మీరేమో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా దుర్వినియోగం చేసి ఇది ఒక మహాపోరాటం అని చెప్పేసేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇది సమంజసమైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. 30 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది? చంద్రబాబు నాయుడు గారే అనేక సందర్భాల్లో చెప్పారు, రాష్ట్రం పసిపిల్ల లాంటిది, ఇప్పుడే పుట్టింది, ఇప్పుడే నడుస్తున్నది, చీలిపోయిన రాష్ట్రం, ఆర్థికంగా ఇబ్బందులున్నది, కేంద్రం సహాయం చేయటం లేదు, ప్రజలందరూ విరివిగా చందాలు ఇవ్వండి అని చెప్పి చందాలు తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 30 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు అంటే ఏమిటి మీ ఉద్దేశం అంటున్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందా? రాష్ట్ర ప్రయోజనాల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ విధంగా మంచినీళ్లప్రాయంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయాలని మనం చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు, ఇదంతా చేసిన తర్వాత 12 గంటల ఉపవాసం తర్వాత నిమ్మరసం తీసుకొని ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఈ సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన చెప్పింది ఏమిటంటే, నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ నిరాహార దీక్ష చేయలేదు, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా
ఐదు కోట్ల ప్రజల ప్రతినిధిగా నేను ఈ నిరాహార దీక్ష చేశాను అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు నిరాహార దీక్ష చేస్తే మీరు మాట్లాడినటువంటి ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేదు, కేవలం ఒక రాజకీయవేత్తగా ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏం చేశారు? ఈ దీక్షకు మద్దతు ఇవ్వనటువంటి రాజకీయ పక్షాలు ఏమైనా ఉంటే ఉంటామేమిటి? ఏ రాజకీయ పక్షము నీకు మద్దతు ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కానీ సిపిఐ సిపిఎం కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి జనసేన కానీ ప్రధానంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పక్షాలు నీకు మద్దతు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే నువ్వు అది పోరాట దీక్ష అన్నావు, అది కూడా ధర్మ పోరాట దీక్ష అన్నావు. కడవాళ్ళందరూ ఇది ధర్మ పోరాట దీక్ష కాదు, 420 దీక్ష, ప్రజల్ని మోసం చేసేటటువంటి దీక్ష. 4 సంవత్సరాలు సహవాసం చేశావు, 12 గంటలు ఉపవాసం చేశావు, ఇది నువ్వు చేసినటువంటి పద్ధతి తప్ప ఇది చీటింగ్తో కూడుకున్న 420 దీక్ష, దీనిలో మేము పాల్గొని చెబితే వీళ్ళందరూ ప్రత్యేక హోదా ద్రోహులట. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేక హోదా కోసమే తప్పిస్తున్నటువంటి వ్యక్తి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాదు మరొక అడుగు ముందుకేసి భారతీయ జనతా పార్టీతో ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా ముసుగులో కలిసిపోతున్నాయి, ఆయనతో లాలూచి పడిపోతున్నారు, ఆయన గొడుగు కింద చేరుతున్నారు అనేటువంటి ఒక అపప్రద తీసుకొచ్చే విధంగా వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ వైపు నెట్టేసి భారతీయ జనతా పార్టీకి ఆయనే వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలనే తాపత్రయం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వ సొమ్ముతో చేసినటువంటి నిరాహార దీక్ష శిబిరంలో మీరు ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేయడానికి ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉపన్యాసం మొత్తం ఆద్యాంతాన్ని మేము పరిశీలించాం, ఎక్కడా కూడా విభజన హామీలు నెరవేర్చండి అనేటువంటి స్వరం కానీ ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనటువంటి స్వరం కానీ చిత్తశుద్ధిగా ఎక్కడా కనిపించలా, ఒక సంధి ప్రేరాపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పత్రికల్లో కూడా హెడ్డింగ్లు పెట్టారు, మోడీ నాతో పెట్టుకోమాక జాగ్రత్త, నాతో పెట్టుకుంటే ప్రమాదం, అంతే తప్ప ప్రత్యేక హోదా ఇవ్వండి ఇవ్వకపోతే ఊరుకోమనే మాట మాట్లాడాలా, నాతో నువ్వు పెట్టుకోవద్దు నాతో తగాదాకి వచ్చావంటే నేను ఊరుకోను జాగ్రత్త అనేటువంటి మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆయన మరి నిన్న అన్న మాటే కాదు, అంతకుముందు కూడా నేను విన్నా కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో జరగబోతుంది, నా మీద దాడి చేయబోతున్నారు, నా మీద నా నాయకుల మీద దాడి చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి స్వరాన్ని వినిపించడానికి నిన్న తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏంటి, కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం ఏదో యాక్షన్ తీసుకోబోతుంది, నా మీద ఏదో యాక్షన్ తీసుకోబోతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా నా వెనకే నిలబడాలి, నా కోసం పోరాడాలి అనే పద్ధతుల్లోనే ఆయన మాట్లాడారు తప్ప ప్రత్యేక హోదా కోసం ఉద్యమించండి, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయండి, ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ కూడా పోరాడాలి అనేటువంటి భావన ఎక్కడా కనిపించకపోగా కర్ణాటక ఎన్నికల తరువాత ఆయన ఏదో జరుగుతుందనేటువంటి భయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఏం జరుగుతుందో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, భారతీయ జనతా పార్టీతో ఇంకా లాలూచి బేరాలు సాగిస్తున్నారు కాబట్టి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడేమో ప్రగల్భాలు పలుకుతున్నారు, నిన్న కూడా మాట్లాడారు, మోడీ గారి మీద నాకు వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి దురభిప్రాయం లేదు, వారి మీద కక్ష లేదు అని. కానీ ఇంకా మోడీ గారితోనూ మోడీ గారి తాబేదారులతోనూ ఇంకా రహస్య మంతనాలు చేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది నిన్న చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంకొక ఉదాహరణ కూడా ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైనటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ బోర్డును వేసింది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును వేశారు. దానిలో మెంబర్లన్నీ పరిశీలన చేస్తే శ్రీమతి సప్న ముంగిటివార్ అనే ఒక మహారాష్ట్ర మహిళని వేశారు టీటీడీ బోర్డు మెంబర్గా. ఎవరయ్యా ఈమె అని పరిశీలన చేస్తే మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ సుధీర్ ముంగిటివారి యొక్క భార్య ఆమెను వేశారు. ఆమె భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సుధీర్ ముంగిటివార్
మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. చాలా కీలకమైన మహారాష్ట్రలో ఉన్నటువంటి కీలకమైన నాయకుడి భార్య అని మీరు ఎందుకు వేశారు అంటే, చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఏదో ఒక విధంగా మోడీ గారు కాళ్ళు పట్టుకునేటటువంటి ప్రయత్నం, తెర వెనుక చేసేటటువంటి మార్గాలు అన్వేషిస్తున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలంటున్నా. నేను ఏమి చెప్పదలుచుకున్నానంటే, ఈ సందర్భంలో మోడీ గారితో రహస్య మంతనాలు చేసి ఏదో ఒక విధంగా ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన మీద కేసులు లేకోకుండాను, విచారణ లేకోకుండాను తప్పుకు పోవాలనే ప్రయత్నంలో భాగంగానే నిన్న నిరాహార దీక్ష చెప్పి పెట్టి తన బలాన్ని ప్రదర్శించి నాకింత బలం ఉంది నా జోలికి రావద్దు అనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప, ప్రత్యేక హోదా తప్పనిసరిగా కావాలి, ఇవ్వకపోతే మేము ఊరుకోమనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఏ కోశానా చేయటం లేదు. కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు మహారాష్ట్రకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని నువ్వెందుకు వేశావు అంటే, నీకు భారతీయ జనతా పార్టీకి మధ్యన రహస్య సంబంధాలు కొనసాగించుకోవడానికి, వారి కాళ్ళ ఎలా పడేటువంటి కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీకు పోరాటం చేసే ఆలోచనే చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఒక విధంగా చెప్పాలంటే పోరాటం చేసే లక్షణమే చంద్రబాబు నాయుడు గారికి లేదు. అదేదో మనం వింటాం, చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తున్నారు అని రోజు రాస్తున్నారు. ఆయనకు ఆరాటమే తప్ప చంద్రబాబు నాయుడు గారికి పోరాటం చేసే లక్షణమే లేదు. ఆ ఈలు అంటే మీరేమనుకుంటారేమో, ఆ అంటే ఆవును, ఈ అంటే ఈగను అనుకోకండి. ఆ అంటే ఆంధ్రజ్యోతి, ఈ అంటే ఈనాడు. ఆంధ్రజ్యోతికి ఈనాడుకి ఒక ఆరాధమే తప్ప చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోరాటం చేసే లక్షణమే లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికీ పోవడం రావడం, ఢిల్లీ పోవడం మళ్ళీ రావడం, జపాన్ పోవడం మళ్ళీ రావడం, ఎవడి కాళ్ళు పట్టుకుని బతిమిలాడుకుందామా అనేటువంటి మ్యానిపులేషన్ విధానాలు తప్ప చంద్రబాబు నాయుడు గారికి పోరాటం చేసే లక్షణమే లేదు. అదేదో సామెది చెప్తారు, సినిమాలో కూడా డైలాగ్ ఉంది, అక్క ఆరాటమే తప్ప బావ బతకడు అని. ఆయన ఆరాటమే తప్ప చంద్రబాబు నాయుడు దగ్గర పోరాటం లేదు, పోవడం రావడం తప్ప మరొకటి లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు, నాకు 25 సీట్లు ఇవ్వండి, 25 సీట్లు ఇస్తే కేంద్రంలో బెదిరిస్తాను, కేంద్రంలో బెదిరించి నేను రాజకీయ పబ్బం గడుపుకుంటాను అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంచేపు తన ఉపన్యాసంలో తనకు 25 సీట్లు ఇవ్వమని, తన వెనుకాల నిలబడి తనకు వచ్చే ప్రమాదాన్ని కాపాడమనేటువంటి ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు తప్ప, ప్రత్యేక హోదా సాధన కోసం చిత్తశుద్ధితో ప్రజల్ని ప్రిపేర్ చేసే లక్షణం లేదు ఆయనకి. ఎందుకంటే 4 సంవత్సరాలు సావాసం చేసినటువంటి మహానుభావుడు ఆయన. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏది మాట్లాడినా ముందు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే మీరు మాట్లాడేటటువంటి హక్కు ఉన్నది. అలా మీరు మాట్లాడుకోకుండా, క్షమాపణ చెప్పకోకుండా మాట్లాడే హక్కు మీకు లేదని మనవి చేస్తున్నాం. మేము చివరిగా చెప్పదలుచుకున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 3 డిమాండ్స్ చేస్తున్నాం. ఒకటి, నిన్న ఒక పూటకి 30 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎందుకు ఇంత డబ్బుని మంచినీళ్ళ ప్రాయంగా వాడారు? ఈ రాష్ట్రానికి అన్యాయం కాదా? మీరు దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని మనవి చేస్తున్నా. అదేవిధంగా కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదో జరగబోతుంది అంటున్నారు, ఏమి జరగబోతుంది, ఎలా జరగబోతుంది తెలిసి కూడా మీరు చెప్పకపోయారా? ప్రజల్ని మోసం చేసిన వారు అవుతారు. 2-3 అంశం, శ్రీమతి సప్నా మొగటి వారిని ఎందుకు మీరు నియమించారు? భారతీయ జనతా పార్టీతో మీరు లాలూచి పడుతున్న మాట వాస్తవమా కాదా? ఈ 3 సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే బాలకృష్ణ ఒక మాట అన్నాడు అనే దాన్ని పట్టించుకోవాలా వద్దా అనేది ఒకసారి ఆలోచించండి. బాలకృష్ణ గారి స్థాయి ఏంటి? సార్ అఫ్ కోర్స్ ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడు, ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యాడు అంతే తప్ప బాలకృష్ణ గారి గురించి నేను పెద్దగా కామెంట్ చేయవలసిన అవసరం ఉందని అనుకోవడం లేదు. ఆయన కొద్దిగా తేడా మనిషి, ఆ తేడా మనిషి మాట్లాడిన పద్యానికి మనం మాట్లాడితే చాలా తేడాలు వస్తాయి. కాబట్టి బాలకృష్ణ లాంటి వ్యక్తి కామెంట్ చేసిన అంశాల మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. బీజేపీతో కొల్యుడు కావలసినటువంటి పరిస్థితి కానీ అదే లక్షణం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని మనం చేస్తున్నాం. ఎందుకంటే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మా పార్లమెంటు సభ్యులు మా సాయిరెడ్డి గారు వెళ్ళి
ప్రధానమంత్రి గారిని కలిశారు. కలిస్తే మేమేదో కలిసిపోతున్నాం అనే మాట మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సాయిరెడ్డి గారైనా మా పార్లమెంటు సభ్యులైనా ప్రధానమంత్రిని కలిసేటటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. మేము ఎందుకు కలుస్తున్నాం? నువ్వు చేసిన తప్పుడు విధానాలని ఎక్స్పోజ్ చేయడం కోసం కలుస్తున్నాం తప్ప వారి కిందకి గొడుగు కిందకి వెళ్ళవలసినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011 ప్రారంభించబడినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విషయంలో అయినా స్పష్టంగానే ఉన్నాము తప్ప తెరచాటు రాజకీయాలు ఎప్పుడు చేయలేదు. భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీతో కాదు, ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి పోటీ చేసిన సందర్భం లేదు. మేము ఎవరితో లాలూ చెప్పవలసిన అవసరం కానీ ఎవరితో ముసుగులో రాజకీయాలు చేయవలసిన అవసరం కానీ మాకు లేదు. ధైర్యంగా ముందుగానే రాజకీయాలు చేస్తాం, బహిరంగంగానే రాజకీయాలు చేస్తాం. ఇప్పుడు శ్రీరెడ్డి ఆడియో టేపు బయటకు వచ్చింది, దాన్ని కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు, దీని వెనుక శ్రీరెడ్డి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి నడిపిస్తుంది అనేటువంటి ప్రచారం చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. నిన్నే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వివరంగా చెప్పారు ఎవరు ఆయన్ని నొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఆయన్ని దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో చాలా వివరంగా చెప్పారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు గారు, ఇంకా కొన్ని ఛానల్ సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన మీద దాడి చేస్తున్నారని ఆయనే చెప్తున్నాడు. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం, శ్రీరెడ్డిది నిజమో కాదో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. శ్రీరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసినటువంటి అంశం వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదని మొన్నే చెప్పాము, ఇప్పుడు చెబుతున్నాం, ఎప్పుడు చెబుతాం. దాని వెనుక ఎవరున్నారో పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు నిన్న ట్విట్టర్ ద్వారా ప్రజలకు వివరించారు. దాన్ని నమ్ముతారా లేదా ఏదో ఒక చెత్త ఛానల్లో వేశారని దాన్ని నమ్ముతారా, ఆలోచన చేయమని మనం చేస్తాం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమావేశం జరగబోతా ఉన్నది. అది మొన్న పార్లమెంటు సభ్యులే ప్రకటించారు. దాని మీద భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు రేపు మరొకసారి సమావేశం అవుతున్నారు. దానిలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నది.